నా ప్రసంగం ముగించే ముందు ఒక్క మాట చెబుతున్నా. మన మేనిఫెస్టో త్వరలో విడుదల చేస్తాం, కానీ చేయగలిగిందే చెబుతాం, చేసేది మాత్రమే చెబుతాం. అందులో చెప్పిన ప్రతి ఒక్కటి కూడా చేస్తాం. జగన్ మాట ఇచ్చాడు అనంటే, జగన్ మాట ఇచ్చాడు అనంటే తగ్గేదే లేదు అని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను. ఆంధ్రప్రదేశ్లో మనం ప్రారంభించిన పరిపాలన ఓ స్వర్ణయుగానికి దారితీస్తోంది. 90% ప్రజలు తెల్ల కార్డుల మీద జీవించే పరిస్థితి నుంచి ప్రతి కుటుంబం కూడా పేదరికం సంఖ్యలను తెంచుకొని, ఆ పేదరికం సంఖ్యలను తెంచుకొని వాళ్ళు అడుగులు ముందుకు వేసే పరిస్థితి రావాలన్నది నా కల, అలా చెయ్యాలన్నది నా లక్ష్యం. ప్రతి ఒక్క ఇంటి నుంచి క్వాలిటీ చదువులు, గొప్ప చదువులు, అంతర్జాతీయ స్థాయి చదువులు చదివేలా ప్రతి పేద పిల్లాడికి కూడా అవకాశం కల్పించటం, అలా అవకాశం కల్పించి ఆ పేద పిల్లల బ్రతుకులు మార్చాలన్నది నా కల, అది నా లక్ష్యం. ప్రతి అక్క చెల్లెమ్మ తన కాళ్ళ మీద తాను నిలబడేట్టుగా, ఆ అక్క చెల్లెమ్మ ముఖాన ఎప్పుడూ చిరునవ్వులే ఉండాలన్నది నా కల, అది నా లక్ష్యం. ఏ ఒక్క రైతన్నా కూడా వ్యవసాయం వల్ల నష్టపోయాననే చెప్పే పరిస్థితి రాకూడదు. వ్యవసాయాన్ని పూర్తిగా మార్చాలన్నది నా కల, అలా చేయాలన్నది నా లక్ష్యం. ఇక ఏ ఎస్సీ, ఇక ఏ ఎస్టీ, ఇక ఏ బీసీ, ఇక ఏ మైనారిటీ, ఇక ఏ పేద కూడా పేదరికం వల్ల ఎదగలేకపోయాడు అనే పరిస్థితి ఉండకూడదు. పేదవాళ్ళు, ఆ పేదవాళ్లకు సమానమైన అవకాశాలు వారికి రావాలి, కావలసిన సాధికారతలన్నీ కూడా వాళ్లకు కల్పించగలగాలి. అలా చేయగలిగితేనే వారి ప్రపంచం మారుతుంది. అలా మార్చాలన్నది మీ బిడ్డ కళ, మీ బిడ్డ సంకల్పం, మీ బిడ్డ లక్ష్యం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. వైద్యం కోసం ఏ ఒక్కరూ కూడా మరణించే పరిస్థితి రాకూడదు, వైద్యం కోసం ఏ ఒక్కరూ కూడా అప్పులపాలయ్యే పరిస్థితి రాకూడదు, వైద్యం కోసం ఏ ఒక్కరూ కూడా ఆస్తులు అమ్ముకునే పరిస్థితి రాకూడదు. అలా చేయాలన్నదే నా కల, ఆ దిశగా అడుగులు వేసేదే నా లక్ష్యం. వీటి అన్నింటినీ కూడా నెరవేర్చే దిశగా అడుగులు వేయటానికి మాత్రమే మీ బిడ్డకు అధికారం కావాలి. ఈ సందర్భంగా నేను ఒక్కటే చెప్తా ఉన్నాను, లంచాలు వివక్ష లేని వ్యవస్థ ఏర్పడాలన్నదే నా కల, నా లక్ష్యం. ఎవరూ కూడా లంచం అడిగే పరిస్థితి ఉండకూడదు, ఏ పేదవాడు కూడా ఎప్పుడూ కూడా వివక్షకు లోనయ్యే పరిస్థితులు రాకూడదు. ఇదే నా కల, ఇదే నా లక్ష్యం. ఇందుకోసమే మనకు అధికారం కావాలని అడుగుతా ఉన్నా. చదువుల పరంగా మార్పులు తీసుకొచ్చాం, వ్యవసాయ పరంగా మార్పులు తీసుకొచ్చాం, వైద్యం పరంగా మార్పులు తీసుకొచ్చాం, అక్క చెల్లెమ్మల సాధికారత విషయంలో ఎప్పుడూ చూడని అడుగులు వేశాం, సామాజిక న్యాయానికి అర్థం చెప్పాం, పారిశ్రామికంగా మౌలికంగా మౌలిక సదుపాయాల పరంగా ఉద్యోగ ఉపాధి అవకాశాల పరంగా ఎప్పుడూ చూడనట్టుగా ఏపీని నంబర్ 1 దిశగా అడుగులు వేయటానికి అడుగులు వేగంగా పడుతూ కృషి చేస్తా ఉన్నాం. అద్భుత ఫలితాలు ఇచ్చేలా అడుగులు వేయాలన్నది, వేస్తా ఉన్నది. ఈ ప్రయాణం మధ్యలో ఉన్నది, ఈ ప్రయాణం ముందుకు పోవాలి. పేదవాడి భవిష్యత్ మారే పరిస్థితి రావాలి అన్నదే నా కల. దానికోసమే లక్ష్యంగా అడుగులు ముందుకు వేస్తా ఉన్నాం. ఈ దిశగా ప్రయాణం కోసమే మనం అధికారం కావాలని కోరుకుంటా ఉన్నాం. పేదవాడి భవిష్యత్ మారాలని,
పేదవాడి భవిష్యత్ మార్చాలని, దీనికోసమే మీ బిడ్డకు అధికారం కావాలని అడుగుతా ఉన్నా. ఒకటే ఒకటి చెప్తా ఉన్నా, అధికారం అంటే మీ బిడ్డకు వ్యామోహం లేదు, అధికారం పోతుంది అన్న భయం మీ బిడ్డలో ఎప్పుడూ కూడా ఉండదు, రాదు అని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. మీ బిడ్డ అధికారం కోరుకునేది ఒక్కటే, కేవలం ఒకే ఒక కారణం కోసమే మీ బిడ్డ అధికారం కోరుకుంటాడు. అది కారణం ఏమిటేనంటే, హిస్టరీ ఉన్నంతకాలం మీ బిడ్డ పేరు ప్రతి హిస్టరీ బుక్ లో ఉండిపోవాలన్నదే మీ బిడ్డ కోరిక. మీ బిడ్డకు అధికారం ఎందుకు కావాలో తెలుసా? ప్రతి పేదవాడి ముఖంలో చిరునవ్వును చూడడం కోసం. మీ బిడ్డకు అధికారం ఎందుకు కావాలో తెలుసా? ప్రతి పేదవాడి ఇంట్లో కూడా మీ బిడ్డ ఫోటో చిరకాలం ఉండాలని, చనిపోయిన తర్వాత కూడా మీ బిడ్డ ఎప్పుడూ పేదవాడి గుండెల్లో బతికే ఉండడం కోసం మీ బిడ్డకు అధికారం కావాలి. దానికోసమే మీ బిడ్డ అధికారం అడుగుతున్నాడు, దానికోసమే మీ బిడ్డ పరితపిస్తా ఉన్నాడు. మంచి చేయడం కోసం మంచి మనసుతో మీ బిడ్డ సంకల్పిస్తా ఉన్నాడు. దేవుడి దయ ప్రజలందరి జీవన్లు ఎల్లకాలం ఉండాలని కోరుకుంటా ఉన్నాడు. అలాగే కార్యకర్తలకు, అభిమానులకు, వాలంటీర్లకు కూడా ఒకే ఒక మాట చెబుతా ఉన్నా, ఇన్ని పదవులు ఇన్ని హోదాలు భారతదేశ రాజకీయ చరిత్రలో మరి ఏ ఇతర పార్టీ కూడా ఎప్పుడూ ఇవ్వలేదు. మన పార్టీలో ఉన్న ప్రతి కార్యకర్త, ప్రతి అభిమాని, ప్రతి వాలంటీర్ అందరూ కూడా నా కుటుంబ సభ్యులే. వారికి ఖచ్చితంగా మంచి జరుగుతుంది, ఖచ్చితంగా మంచి జరిగించేందుకే మీ బిడ్డ ఉన్నాడు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. వారు మరో రెండు మెట్లు ఎదిగేందుకు చరిత్రలో ఎప్పుడూ కూడా చూడని విధంగా, చరిత్రలో ఎన్నడూ లేనన్ని కార్పొరేషన్లు, వాటిలో చైర్మన్లు, డైరెక్టర్లు, ఇలా ఎన్నడూ లేని పదవులు, ఎన్నడూ లేని విధంగా సర్పంచుల మొదలు ఎమ్మెల్యేలు ఎంపీల వరకు కూడా గెలిపించుకొని ఇంతగా అవకాశాలు ఇచ్చిన పార్టీ కూడా మరెప్పుడూ కూడా చరిత్రలో ఏదీ లేదు. ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్ప అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ప్రతి కార్యకర్త, ప్రతి వాలంటీరు, ప్రతి అభిమాని, ప్రతి నాయకుడు కూడా ఆలోచించాలి. మన పరిపాలన చూశారు, అందరూ కూడా ఆలోచన చేయాలి. మన 5 సంవత్సరాలు మన పరిపాలన చూశారు, గతంలో 5 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి పరిపాలన కూడా చూశారు. మిమ్మల్ని నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఈ రాష్ట్రానికి మీకు ఎలాంటి నాయకుడు కావాలి అని చెప్పి అడుగుతా ఉన్నాను మిమ్మల్ని అందరినీ కూడా. నాయకుడు అంటే చంద్రబాబు మాదిరిగా ఎన్నికలు వచ్చేసరికి రంగురంగుల మేనిఫెస్టో చూపించి రకరకాల పార్టీలతో పొత్తులు పెట్టుకొని రైతన్నలకు, అక్క చెల్లెమ్మలకు, అవ్వ తాతలకు, చదువుకుంటున్న పిల్లలకు, ప్రతి సామాజిక వర్గాన్ని ఎలా మోసం చేయాలనో దిక్కుమాలిన ఆలోచనలు చేసి రంగురంగుల మేనిఫెస్టో తీసుకొచ్చి ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేసి అందరినీ మోసం చేస్తా ఉన్నా చంద్రబాబు నాయుడు గారి మాదిరిగా నాయకుడు అనేవాడు ఉండాలనా? లేక నాయకుడంటే ఒక మాట నోట్లో నుంచి వచ్చిన తర్వాత మరీ ముఖ్యంగా ఎన్నికల ప్రణాళిక అంటూ, ఎన్నికల మేనిఫెస్టో అంటూ రిలీజ్ చేసిన తర్వాత ఇక కష్టమైనా కూడా నష్టమైనా కూడా మాట మీద నిలబడే, కరోనా లాంటి కష్టాలు వచ్చినా మాట మీద నిలబడే నాయకుడంటే మాట ఇస్తే తగ్గేదే లేదు అని చెప్పే మీ జగన్ లాంటి నాయకుడు కావాలా అని అడుగుతా ఉన్నా, ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. నాయకుడంటే ఒక మాట ఇస్తే 4 సార్లు ఆలోచన చేసి మాట ఇవ్వాలి, ఇచ్చిన తర్వాత ఆ మాట తప్పకూడదు, మడిమ తిప్పకూడదు.
ఈరోజు నేను గర్వంగా కూడా చెప్పగలుగుతా ఉన్నాను, ఏకంగా 99% మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాం కాబట్టి ప్రతి కార్యకర్త కూడా ఈరోజు ప్రతి ఇంటికి మన మేనిఫెస్టోను ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు చూపించి, అక్క మీరే చూడండి 99% వాగ్దానాలు అమలు చేశాడు మా అన్న మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఈరోజు ప్రతి కార్యకర్త కూడా ఇంటికి వెళ్ళి చెప్పే పరిస్థితి, ప్రతి వాలంటీర్ ఇంటికి వెళ్ళి చెప్పే పరిస్థితి, ప్రతి నాయకుడు ఇంటికి వెళ్ళి చెప్పే పరిస్థితి. ఇది నాయకుడంటే, ఇది పార్టీ అంటే అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నాయకుడంటే ప్రతి కార్యకర్త కూడా కాలర్ ఎగిరేసి, అదిగో మా నాయకుడు, అలాంటి వాడే మా నాయకుడు అని ప్రతి కార్యకర్త కూడా కాలర్ ఎగిరేసి చెప్పుకునే విధంగా నాయకుడు అనేవాడు ఉండాలి. అప్పుడే అలాంటి నాయకుడు, అలాంటి పాలన ఉన్నప్పుడే ప్రతి గ్రామంలోనూ ప్రతి కార్యకర్త కూడా, ప్రతి వాలంటీర్ కూడా, ప్రతి అభిమాని కూడా ప్రతి ఇంటికి వెళ్ళి, అక్క దేవుడి దయతో మా అన్న ఇవన్నీ చేశాడు, మా ప్రభుత్వం ఇవన్నీ కూడా చేసింది అని చెప్పి వాళ్ళ చిరునవ్వుల మధ్య నిలుచుని కాలరెగిరేసి గర్వంగా చెప్పుకునే విధంగా ప్రతి కార్యకర్త కూడా తిరుగుతాడు. నాయకుడంటే ఆ మాదిరిగా ఉండాలి. అందుకే చెప్తా ఉన్నా, ప్రతి కార్యకర్తకు కూడా చెప్తా ఉన్నా, నాయకత్వం అంటే విశ్వసనీయత అన్న పునాదుల మీద నాయకత్వం అనేది ఎప్పుడూ కూడా పెరుగుతుంది. వ్యక్తిగతంగా ఒక్క విషయం చెప్తా ఉన్నా, పార్టీలో ఉన్న ప్రతి కార్యకర్తకు అండగా ఉంటా, ప్రజాసేవలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మరో 2 మెట్లు ఎక్కే అవకాశం కల్పించే బాధ్యత మీ బిడ్డది నాది అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ప్రతి గ్రామానికి మంచి చేశాం, ప్రతి ఇంటికి మంచి చేశాం, ప్రతి పేదకు మంచి చేశాం. ఈరోజు రాష్ట్రంలో ఏ గ్రామం తీసుకున్నా కూడా కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు ఏ గ్రామానికైనా వెళ్ళి చూసుకున్నా కూడా ఆ గ్రామంలో ఉన్న ప్రతి ఇంటికి కూడా, రాష్ట్ర వ్యాప్తంగా 87% ఇళ్లకు ప్రతి ఇంటికి కూడా మంచి జరిగింది, ప్రతి ఇంట్లోనూ మంచి జరిగింది, ప్రతి ఊర్లోనూ కూడా మంచి జరిగింది. ఈరోజు వైఏపీ నీడ్స్ జగన్ అనే కార్యక్రమంలో ఈరోజు మీరందరూ కూడా మీ సచివాలయ పరిధిలో, మీరంతా కూడా మీ సచివాలయ పరిధిలో జరిగిన మంచి గురించి మీరంతా కూడా చూస్తూ ఉన్నారు. ఈరోజు అక్కడికి వెళ్ళి అన్వీల్ చేసే ప్లాంకును చూస్తే ప్రతి గ్రామంలోనూ, ప్రతి సచివాలయం పరిధిలోనూ ఏకంగా 20 కోట్ల రూపాయలు పైగా ఈరోజు మంచి జరిగి నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి ఈరోజు వెళ్ళినట్టుగా కనిపిస్తుంది. ఈ మార్పు గతంలో ఎప్పుడూ కూడా చూడనిది. ఈ మార్పు గతంలో రాష్ట్రంలో ఎప్పుడూ కూడా జరగనిది, దేశంలో కూడా ఎక్కడా కూడా జరగని ఈ మార్పు. అందుకే చెప్తా ఉన్నా, ప్రతి ఇంటికి మంచి చేశాం, ప్రతి ఊరికి మంచి చేశాం. మన హయాంలోనే బడులు బాగుపడ్డాయి, ఆసుపత్రులు బాగుపడ్డాయి, వ్యవసాయం మారింది. మన హయాంలోనే ప్రతి అక్క చెల్లెమ్మ ముఖంలో కూడా చిరునవ్వు కనిపిస్తూ ఉంది. అందుకే చెప్తా ఉన్నాను, వై నాట్ 175 అని చెప్పి అందుకే నేను ఈ సందర్భంగా గట్టిగా చెప్తా ఉన్నాను. వై నాట్ 25కి 25 ఎప్పిస్తారాను అని చెప్పి గట్టిగా ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాను, చెప్తా ఉన్నాను. పరిపాలనలో మనం ఎక్కడా కూడా తగ్గలేదు. మనకు ఒక్క ఎంపీ కానీ ఒక్క ఎమ్మెల్యే కానీ తగ్గే పరిస్థితే ఉండకూడదు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇవి కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను మాత్రమే ఎన్నుకునే ఎన్నికలు కావు. ఈ ఎన్నికలు ఇప్పటి వరకు ఈ 5 ఏళ్ల కాలంలో ఇంటింటికి కూడా మనందరి ప్రభుత్వం అందించిన సంక్షేమము, అభివృద్ధి పథకాలు కొనసాగలేనే మనకు వాటిని రద్దు చేయటమే టార్గెట్గా పెట్టుకొని డ్రామాలు ఆడుతా ఉన్న చంద్రబాబుకు మధ్య జరిగే యుద్ధం ఈ ఎన్నికలు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ యుద్ధంలో పేదలు ఒకవైపున ఉంటే
పెత్తందారులు మరోవైపున ఉన్నారు. పెత్తందారులను ఓడించి పేదల ప్రయోజనాలను కాపాడేందుకు మీరంతా కూడా సిద్ధమేనని అడుగుతా ఉన్నాను. ఈ యుద్ధం మాట ఇచ్చి నిలబెట్టుకున్న మనకు మాట తప్పడమే అలవాటుగా ఉన్న వారికి మధ్య ఈ యుద్ధం, ఇది విశ్వసనీయతకు వంచనకు మధ్య జరుగుతా ఉన్న యుద్ధం. ఈ యుద్ధంలో వంచకుల్ని, వెన్నుపోటుదారులను ఓడించేందుకు మీరంతా కూడా సిద్ధమేనా అడుగుతా ఉన్నాను. జరగబోయే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఒక సైన్యంగా పనిచేయడానికి చంద్రబాబు నాయుడు గారి ప్రచారాలు, ఈనాడు రోతరాతలు, ఏబిఎన్ టీవీ 5 ఎల్లో మీడియా వారి తప్పుడు కథనాలు, వారి అబద్ధాలు మోసాలు, వీటి అన్నింటి నుంచి ఇంటింటి అభివృద్ధిని, పేదవాడి భవిష్యత్తును కాపాడేందుకు మీరంతా కూడా సిద్ధమేనా అడుగుతా ఉన్నాను.